మీ వాయిసెస్ అందులో నేను నాకు ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి వాయిస్ నంది అవార్డు కూడా మీకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఆస్కార్ మనకు వచ్చింది. తెలుగువాడిగా ప్రతి ఒక్కడు భారతీయుడు గర్వించదగినటువంటి సందర్భం మనకు ఖచ్చితంగా. సో ఈ సందర్భాన్ని మీరు మిమిక్రీలో భాగం చేస్తూ బాలకృష్ణ గారు రియాక్ట్ అయితే ఎట్లా ఉంటుంది అనేది మా కోసం. ఖచ్చితంగా ఆస్కార్ మన త్రిబుల్ ఆర్ పిక్చర్కి ఒక 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలలో చిరంజీవి గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు నార్త్ సైడ్కి వెళ్తే మనం అసలు గుర్తుపట్టడం లేదు. ఇవన్నీ కూడా మాట్లాడారు సార్. మీరు చేసినటువంటి మీరు పడినటువంటి కష్టాలకు ఈరోజు త్రిబుల్ ఆర్ రాజమౌళి సార్ టీంతో ఒక్క మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఒక్క మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కాదు, మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచాలు దాటి ఆస్కార్ అవార్డు పొందేటువంటి అవకాశం త్రిబుల్ ఆర్తో మనకు దొరికింది. ఇక మనం నిక్షేపంగా సంతోషంగా ఉండొచ్చు. భారతదేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి రాజమౌళి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అద్భుతమైనటువంటి 95th ఆస్కార్ రావడం అంటే ఇది మామూలు చరిత్ర కాదు, ఇది ఒక అద్భుతం. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు అయితేమి, మనం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు అయితేమి, ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో ఈ యొక్క రాజమౌళి గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం త్రిబుల్ ఆర్. ఇటువంటి కొత్తతనంలో చేస్తున్నటువంటి ఈ యొక్క సినిమా 95th ఆస్కార్తో విజయ కేతనం ఎగరేయడం అనేది మన తెలుగు జాతి మన భారతదేశ గర్వించదగ్గ విషయం. ఇది చాలా సంతోషంగా ఉంది. చేశాను, నాన్నగారు కూడా చేశారు, మనం చేసాం. ఇప్పుడు అన్స్టాపబుల్తో విజృంభిస్తున్నాం. అదొక చరిత్ర. అంతేగా, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికినవన్నీ తురుముదాం, దొరికినవన్నీ తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఓకే ఓకే. అసలు బాలయ్య గారితో కూర్చొని ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అంతేనా?